అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ఉంది కదండి, దీపం పథకం. దానికి సంబంధించి అయితే ప్రస్తుతానికి అయితే ఒక ప్రకటన అయితే గవర్నమెంట్ అయితే విడుదల చేసిందండి. అదేమిటి అంటే, దీపం పథకం కింద ఇచ్చే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లని దీపావళికి అందిస్తామని ఆల్రెడీ అయితే చెప్పడం అందరికీ తెలిసిన విషయమే. కానీ అది 24 నుంచే బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే అవుతున్నాయి. కానీ దీపావళి కానుకగా కాబట్టి దీపావళి రోజున మాత్రమే డెలివరీ సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు వస్తాయి. మీకు బండ్ అయితే దీపావళి రోజున అయితే మీకు అప్పచెప్పడం జరుగుతుంది. అలాగే అసలు ఈ పథకం ఎవరికి వస్తుంది, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది అయితే కొద్దిగా టెన్షన్ అయితే పెట్టేసిందండి గవర్నమెంట్. సో కొన్ని విధి విధానాలు అయితే బయటకు వచ్చినాయండి, క్లియర్ గా అయితే చెప్పేశారు. అందులో దానికి సంబంధించిన క్లిప్ కూడా నేను మన వాట్సాప్ ఛానల్లో అయితే షేర్ చేస్తాను, ఒకసారి మీరైతే చూడొచ్చు. ఎవరైనా వీడియోని కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి, అలాగే వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ముఖ్యంగా వచ్చేసి ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అయితే మనకి ఈ నెల నవంబర్లో 24 నుంచి స్టార్ట్ అయితే అవుతుందండి, బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే అవుతాయి. సో ఫస్ట్ గా ఏంటంటే, ఈ పథకం కింద లబ్ధిదారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు 24 తారీఖున బుక్ చేసుకుంటే మీకు బండ వచ్చిన తర్వాత 2 రోజులకు గాను మీకు అమౌంట్ అయితే జమ చేయడం జరుగుతుందండి. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఒక 25 రూపాయలు అందరికీ కూడా సబ్సిడీ ఇస్తుంది. అవి కాకుండా మిగిలిన 800 చిల్లర 60 రూపాయలు కూడా గవర్నమెంట్ అయితే మనకి అకౌంట్స్ లో అయితే 2 డేస్ తర్వాత అయితే వెంటనే అయితే మనకి మన అకౌంట్స్ లో అయితే జమ చేస్తుందండి. సో అలా అయితే మనకి అమౌంట్ అయితే రిటర్న్ అయితే వస్తుంది. అలాగే ముఖ్యంగా వచ్చేసి అసలు ఈ పథకానికి ఎవరు అర్హులు అని అయితే తెలుసుకోవాలని అనుకుంటే, మీరు ముఖ్యంగా గవర్నమెంట్ అయితే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చిందండి, దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ తీసుకున్నవాడు, ఈ దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు తీసుకున్న వాళ్ళు ఎవరు ఉంటారు అంటే, ముఖ్యంగా డ్వాక్రా మహిళలండి. చాలా మంది డ్వాక్రా మహిళలకు ఆ మధ్య కాలంలో మనకి ఎప్పుడంటే ఇంచుమించుగా 90s టైంలోనే 2000కి తర్వాత 2004 వరకు లోపు మాత్రమే మనకి గ్యాస్ సిలిండర్లు అయితే ఇచ్చారు. అవి కూడా దీపం పథకం కింద ఇచ్చారండి, దీపం పథకం కింద డ్వాక్రా మహిళలకు మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత కూడా అక్కడక్కడ ఇచ్చారు దీపం పథకం కింద. సో దీపం పథకం కింద మనకి ఇప్పుడు ఎవరైతే ఎన్రోల్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని అయితే గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది. సో ఆలోచించడం కాదండి, 90% ఖరారు అయితే చేసింది. ఆల్రెడీ పేపర్లో కూడా అలానే ఇచ్చారు. అంటే ఉమ్మడి రాష్ట్రం అమల్లో ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రం అంటే ఏంటంటే తెలంగాణ విడిపోక ముందు ఏపీలో ఈ దీపం పథకం అమల్లో ఉంది కదా, వాళ్ళకి మాత్రమే అని చెప్పింది. దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్ ఖజానాకి ఇబ్బంది లేకుండా చాలా తక్కువ మంది అయితే ఈ పథకంలో ఎన్రోల్ అయ్యి ఉంటారండి. వీళ్ళకి ఉజ్వల వాళ్ళకి కూడా ఇది పనిచేయదు, ఓన్లీ దీపం పథకం కింద తీసుకున్న వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. మీరు దీపం పథకమా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అని అంటే, దీపం పథకం కింద ఎన్రోల్ అయిన వారు ముఖ్యంగా వచ్చేసి డ్వాక్రా మహిళలే ఎన్రోల్ అయి ఉన్నారండి. 90% డ్వాక్రా మహిళలకు మాత్రమే ఈ దీపం పథకం కింద గ్యాస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరికైతే దీపం పథకం కింద మనకి సబ్సిడీలో గ్యాస్ అయితే కొనుక్కున్నారో వాళ్ళందరికీ కూడా ఈ పథకం అయితే వర్తిస్తుంది. అయితే దీపం పథకం ఎవరికి కూడా జెంట్స్ కి ఇవ్వలేదండి. సో జెంట్స్ పేరు మీద ఉన్న గ్యాస్ బండలు చల్లవు, ఓన్లీ దీపం పథకం లేడీస్ కి మాత్రమే. కాబట్టి ఈ పథకం లేడీస్ కి మాత్రమే వర్తిస్తుంది. అలాగే దీపం పథకం కింద అత్తగారు వాళ్ళు ఆ టైంలో తీసుకున్న వాళ్ళు ఉన్నా వాళ్ళు డెడ్ అయిపోయి ఉంటే వాళ్ళకి ఈ పథకం అయితే రాదండి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇలా డెడ్ అయిపోయిన కార్డ్స్ ఏంటి అని తెలుసుకోవడానికి ఈకేవైసీ అయితే పెట్టింది. సో డెడ్ అయిపోయిన కార్డ్స్ అనేటికి కూడా ఈకేవైసీ అవ్వదు, కాబట్టి వాళ్ళైతే లబ్ధిదారుల్లోకి అయితే రారు. ఇంకా మిగతా వారి అందరికీ కూడా ఒక షాక్ అయితే ఇచ్చిందండి గవర్నమెంట్. ఏంటంటే ఇప్పుడు దీపం పథకం కింద అంటే మనకి విలేజ్ కి వచ్చి ఒక 10 మెంబర్స్, అర్బన్ ఏరియాస్ వచ్చేసి ఒక 50 మెంబర్స్, లేదా 100 మెంబర్స్ మాత్రమే ఉంటారు. ఇలా అయితే గవర్నమెంట్ మీద ఏ భారం పడదు అని. ఈ పథకానికి ఎంత ట్విస్ట్ ఇచ్చారంటే, ఇంకా మిగతా పథకాలకి ఎన్ని ట్విస్ట్లు ఉంటాయో ముందు ముందు ముసళ్ళ పండగ అన్నట్టయితే నాకు అనిపించింది. ఎందుకు అంటే కనీసం ఒక ఏరియాలో ఒక 100 మెంబర్స్ కూడా రాని పథకం ఒక పథకం అనే కాదు నా ఉద్దేశంలో. ఒక విలేజ్ లో ఒక 10 మెంబర్స్ కి ఒక 20 మెంబర్స్ కి అలా కాదు. పథకం ఏదైనా పెట్టారంటే ఇప్పటి వరకు వచ్చిన ఏ పథకమైనా సరే కొన్ని వేల మందికి అది లబ్ధి చేకూరుతుంది, కొన్ని లక్షల మందికి అది లబ్ధి చేకూరుతుంది అనే విధంగానే మనం అయితే స్కీమ్స్ అయితే నేనైతే చూశాను. కానీ గవర్నమెంట్ మారిన తర్వాత మంచి ట్విస్ట్ అయితే ఇచ్చింది. నిజంగా అందరూ కూడా లబ్ధిదారులనే అనుకున్నారు, కానీ గవర్నమెంట్ అయితే ఇంత కఠినమైన కండిషన్ తీసుకొని అందరికి ఇస్తామని చెప్పి మహిళలకు అని చెప్పి ఇప్పుడు డ్వాక్రా మహిళలకు మాత్రమే, అంటే డ్వాక్రా మహిళల్లో ఉన్న దీపం పథకం ఓన్లీ డ్వాక్రా మహిళలకే ఇచ్చారు. అంటే డ్వాక్రా మహిళలకే అని పథకంలో రాసుంటే ఇంకా బాగుండేది.
ఎందుకంటే డ్వాక్రా మహిళలకు మాత్రమే దీపం పథకాన్ని అమలు చేస్తారు కాబట్టి బయట వాళ్ళు ఎవరికి దీపం పథకం కింద గ్యాస్ అయితే ఇవ్వలేదు కాబట్టి. అదేదో మీరు పథకం పెట్టేటప్పుడే దీపం పథకం అనేది ఓన్లీ డ్వాక్రా మహిళలకి అని చెప్పుకుంటే ఎలక్షన్స్ ముందు బాగుండేది, కానీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయితే అంత బాగోదు. దీనివల్ల ప్రజల్లో వ్యతిరేకత అయితే వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ముందైతే మీరు గ్యాస్ బండ్ తీసుకునేటప్పుడు డబ్బులు అయితే పూర్తిగా అయితే చెల్లించాలండి, తర్వాత మీకు అమౌంట్ అయితే మీ అకౌంట్ లో పడుతుంది. ఈకేవైసీ అవ్వకపోతే మాత్రం మీకు డబ్బులు పడే ఆస్కారమే లేదు, ఫ్రీగా బండ వచ్చే ఆస్కారం కూడా లేదు. సో మీరు అసలు ఎలిజిబుల్ కాదో మీకు తెలియాలంటే ఒకసారి మీరు మీ మీ బుక్ పట్టుకెళ్ళి మీ గ్యాస్ ఏజెన్సీలో మీ దీపం పథకం కింద ఎన్రోల్ అయి ఉన్నారో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు, ఆ విధంగా తెలుసుకోవచ్చు. లేదా మీ గ్యాస్ బుక్ మీద దీపం అని రాసి ఉంటుంది, పైన పైనే దీపం అని రాసి ఉంటుంది, దీపం అని రాసి ఉందంటే మీకు ఖచ్చితంగా మీకు వస్తుందని అర్థం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.